ఓటు హక్కు వలన కుల మతాలకు అతీతంగా నీతి నిజాయితీతో దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ప్రజా ప్రతినిధిని ఎన్నిక చేసుకోవచ్చని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. జాతీయ ఓటర్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆమె మాట్లాడారు. జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈఏపిక్ ను వినియోగించుకుని ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆర్డీఓ తెలిపారు. అనంతరం సభలోని వారికి ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లకు అధికారులు సన్మానం చేశారు. జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులకు అధికారులు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీఓ రాఘవేంద్ర, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఇతర రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇలా అన్ని యాప్లు కూడా అన్ని ఆన్లైన్ ద్వారా పెట్టడం జరిగింది. అందరూ కూడా చూసుకొని వచ్చింది దీంట్లో. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, అలాగే మా బిఎల్ వాళ్ళకి, మా సిబ్బంది అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓటు మన ప్రాథమిక హక్కు. దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మన దేశం మంచి మార్గంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా మిగతా ప్రజలను కూడా అవేర్ చేసి ఓటు యొక్క విలువను తెలియజేసి ఓటును అమ్ముకోకుండా ఓటుని మన దేశ అభివృద్ధి కోసం వాడుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తూ, బిఎల్ వాళ్ళందరూ కూడా వీరిని పోలింగ్ స్టేషన్ల పరిధిలో అంటే అర్బన్ లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అంతా కలిసి ఇక్కడ డివిజన్ లెవెల్లో, అలాగే హెడ్ క్వార్టర్ లో జరపడం జరుగుతుంది. అలాగే మండల లెవెల్లో కూడా జాతీయ దినోత్సవం జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఓటర్లంతా కూడా బాగా అవేర్నెస్ ఉండాలి. మనము ఈసారి మాత్రము మనము ర్యాలీ జరపడం లేదు. ప్రతిసారి కూడా ర్యాలీ కూడా జరపడము, అలాగే చాలా పోటీలు కూడా పెట్టేవాళ్ళము. ముగ్గుల పోటీ గాని, డ్రాయింగ్ గానీ అన్ని పెట్టడం జరిగేది. కానీ ఈసారి మనము ఒక ఈ ఓటర్ల ప్రాముఖ్యత గురించి ఒక ఒక థీమ్ లాగా ఒక సబ్జెక్ట్ ఇచ్చి దాన్ని ముఖ్యంగా మనకు 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఉంది మనకు ఈ నెల్లూరు జిల్లా అంటూ. అందులో ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీ వచ్చి 6 మండలాలు, ఆత్మకూరు, ఏఎస్పేట, అనంతసాగరము, మరిపాడు, చేజర్ల, సంగము. ఇప్పుడు మనము 15/1/2021 మనము ఫైనల్ పబ్లికేషన్ చేసాం. ఫైనల్ ఓటర్ లిస్ట్ అంటే అన్ని ఇన్క్లూజన్స్, డెలిషన్స్ కానీ అన్నీ అయిపోయి ఫైనల్ లిస్ట్ వచ్చి మనకు ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 1/1/2021 వచ్చి క్వాలిఫింగ్ డేట్ మనకు మేల్ వచ్చి 1,06,475, ఫీమేల్ వచ్చి 1,08,185, థర్డ్ జెండర్ వచ్చి 11 ఓట్లు. అంటే మనకు సెక్స్ రేషియో కూడా 1000కి 1016 వచ్చింది. మేల్ ఓటర్స్ పెరిగాయి. ఇది మనకు 1/1/2021కి మనము పబ్లిష్ చేసిన ఓటర్ లిస్టు. ఓటర్ లిస్టు కూడా దీన్ని ప్రింట్ చేసేసి ప్రతి బిఎల్ఓకు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది.